శనివారం మీడియాతో చెప్పారు, నిన్న కూడా దాదాపుగా అదే పంధాలో పార్టీ వారంతా చెప్పారు. కానీ ఈ రోజున ఉదయం ఎప్పుడైతే వేరే పార్టీ వారు వెళ్ళి మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల పట్ల మాకు నమ్మకం లేదు, అందువలన ఏదైనా కేంద్ర సంస్థతో దర్యాప్తు చర్యలు చేయాలి అని వారు అడిగినట్టుగా మీడియాలో తెలుస్తోంది, ఉదయం కలిసినట్టుగా. అది జరిగిన వెంటనే తెలుగుదేశం నాయకులు వారి పార్లమెంట్ సభ్యులు కనకమేడల గారు వచ్చి అట్లట్లా కుదురుతుంది, మేము అసలు ఆ మాటే చెప్పలేదు, ఎన్ని అబద్ధాలు చెప్తారండి, టెలివిజన్లో యూట్యూబ్లో కొడితే గంటల పాటు ముఖ్యమంత్రి మాట్లాడిన భాషలన్నీ వ్యాఖ్యలన్నీ వస్తాయి. రెండు సార్లు నేను చెప్పిన చేసిన సూచనకు కూడా అసహనపడి మాకు సంబంధం లేదు, కేంద్రం కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు, జర్నలిస్టులు మీకు ఆ మాత్రం అనుభవం లేదా అని మీ పైన కూడా మండిపడటం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు తడుముకుంటున్నారు, ఎందుకు బెంబేలు ఎత్తుతున్నారు, ఏదన్నా కేంద్ర సంస్థ ద్వారా ఎంక్వైరీ జరుగుతుంది అంటే ఎందుకు మీరు వణుకుతున్నారు? కనక మేడల గారు ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఒక మంచి లాయర్ అయి ఉండి మీరు కనక మేడల గారు ఎందుకు గాలి మేడలు కడుతున్నారు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి పైన మీకు ఆయన చెప్పిన మాటలపై నమ్మకం లేదా? లేక మీరు ప్రెస్లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పింది మీరు వినరా? రాష్ట్ర ప్రజలందరూ విన్నారు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అన్న విషయానికి వారికి సమాధానం వారు చెప్పాలి. ఇకపోతే మొన్న అదే శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి చెప్పినటువంటి ఉదంతం కానివ్వండి, ఆయన తర్వాత ఢిల్లీ వెళ్ళి చెప్పినటువంటి కబుర్లు కానివ్వండి, వారి పార్టీ నాయకులు 4 రోజుల నుంచి చెప్తున్న అబద్ధాలు కానివ్వండి, వీటికి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేయటం జరిగిందో దానికి ఎక్కడా పొంతం లేదు. మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా రాయటం జరిగింది. ఏమని రాశారు? ఇన్వెస్టిగేషన్స్ చేస్తే దానిలో తేలింది, ఇన్వెస్టిగేషన్స్ డిస్క్లోజ్డ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాడ్ అటాక్డ్ ద అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విత్ ఎ నైఫ్ టు డూ అవే విత్ హిస్ లైఫ్ అండ్ కాస్డ్ బ్లీడింగ్ ఇంజురీ. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆయన చంపటానికి దాడి చేసి ఆయన్ని గాయపరిచాడు అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది, ఇది ఎవరో చెప్పారని చెప్పటంలా. రిమాండ్ రిపోర్ట్ అంటే ఏమిటి? రిమాండ్ రిపోర్ట్ అంటే పోలీస్ డైరీలో వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఏ ఏ వివరాలు వస్తాయో వాటిని ప్రస్తావిస్తూ కోర్టుకి పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సబ్మిట్ చేసే ఒక డాక్యుమెంట్. ఇది ఆథెంటిక్ డాక్యుమెంట్. మరి ముఖ్యమంత్రి గారు ఏ సమాచారంతో నేను అంతా సమాచారం తెచ్చుకున్నానని చెప్పి ఆయన చేసినది కేవలం రాజకీయ పూరిత వ్యాఖ్యలేనా? గవర్నర్ గారి పైన విరుచుకుపట్టడం, పరామర్శించిన నాయకుల పైన చెలరేగటం, ఆ తర్వాత అన్ని అబద్ధాలు చెప్పటం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే నిజంగా ఇన్వెస్టిగేషన్ జరిగిందో దీనికి ఎక్కడా పొంతన లేదు. సో కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను, మీరు ఏ నేను ఏదో నా దగ్గర సమాచారం ఉందన్నారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర లేని సమాచారం మీ దగ్గర ఏముంది? మీరు కావాలనే ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేయటానికి, ఇన్వెస్టిగేషన్ని దారి మరల్చడానికి మీరు ఈ వ్యాఖ్యలు చేశారని మేము ఆరోపిస్తున్నాం. మీరు తప్పనిసరిగా అటువంటి ఒత్తిడి తేవటానికి ప్రయత్నించారనే అనిపిస్తోంది. సో కాబట్టి మీరు పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలు చేసి అదేదో మిగతా వారు చేసినట్లుగా బుకాయించారు. కానీ ఈరోజున స్పష్టంగా తెలుస్తోంది, మీరు చెప్పిన మాటలకి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పొందుపరిచిన ఇన్వెస్టిగేషన్ అంశాలకి ఎక్కడా పొత్తు లేదు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. మీరు ఏ ఆధారాలతో ఇది చెప్పారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నించారు? ఇది నిజంగా అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి. అది ఇక్కడ జరిగిన కుట్రే అనిపిస్తోంది, అదేదో కేంద్రం అని చెప్పి మానెత్తి నెట్టేసి ఏదో ఒక రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పించుకోవాలని ఇక్కడ నాయకులు చేస్తున్నట్టుగా మరి అనుమానం కలుగుతోంది. ఒక ముఖ్యమంత్రిగా
పూర్తిగా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఆయన దగ్గర ఉండవలసిన అవసరం లేదు, ఆయన చెప్పవలసిన అవసరం లేదు. కానీ మీరెవరు ఆ రోజున చెప్పారు నా దగ్గర ఉన్నాయి, ఇది పెద్ద సంఘటనే కాదు, ఇకపోతే ఎంత చిల్లరగా మీరు మాట్లాడుతాయంటే అనేక మంది నాయకులు వచ్చి చంపడానికి ప్రయత్నించిన వాడు వైఎస్ఆర్సీపీ వాడు అంటారు, వారు వచ్చి కాదు తెలుగుదేశం అంటారు. ఇవన్నీ అనవసరమండి. క్రైమ్ చేసినప్పుడు క్రిమినల్ ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరికి చుట్టం, ఇవి ముఖ్యం కాదు. అది దాడి ఎందుకు చేశాడు, ఎవరి ప్రేరేపణతో చేశాడు, ఏ ఉద్దేశంతో దాడి చేశాడు, ఈ దాడిలో సఫలీకృతమైతే ఆ దాడి నుంచి లాభించేది ఎవరు? అది క్రిమినల్గా డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్లో రాశారు, ఆయన చంపడానికే ప్రయత్నించాడని. మరి జగన్మోహన్ రెడ్డి చనిపోతే లాభించేది ఎవరు? ఇవన్నీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా చేయవలసినటువంటి కోణాలు. అంతేగాని అతను ఏం ఫ్లెక్సీ వేయించుకున్నాడు, అతను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టుకున్నాడు, ఆయన తను ఇడ్లీ తిన్నాడా ఉప్మా తిన్నాడా, ఇవన్నీ కాదు ముఖ్యం. ఎవరు చేయించారు, ఎందుకు చేశాడు, దానివల్ల లాభం ఎవరికి, సరైన ప్రశ్నలు ఇవి. మరి లాయర్ అయినటువంటి కనకమేడల గారు అవన్నీ మర్చిపోయి అతను ఫ్లెక్సీలు వేయించుకున్నాడు, అతను ఏదో ఇంట్లో పోస్టర్ పెట్టుకున్నాడు అని ఈ మాటలన్నీ ఎందుకండి? ఏదో మీ పార్టీలో ఉండేటువంటి కొంతమంది దొంగ ఎమ్మెల్సీలు దొంగ పోలీస్ అధికారులు మీ పార్టీ తరఫున మాట్లాడుతుంటారు, వారు మాట్లాడితే పట్టించుకోవాల్సింది పెద్దగా అవసరం లేదు. కానీ మీరు కనకమేడల లాంటి వారు లాయర్ అయ్యుండి విషయాలు తెలిసి ఇటువంటి మాటలు మాట్లాడటం, తప్పుదో పట్టించాలని ప్రయత్నించడం పూర్తిగా అమానుషం. మీరు ఏదో ఒక విచారణకి ఆదేశిస్తే సరిపోయేది, దీన్ని రాజకీయం చేసి అనవసరంగా వేరే వారికి దీన్ని అంటగట్టాలని ప్రయత్నించి మీరు పూర్తిగా ఊబిలో, ఈ విచారణ ఊబిలో మీరే కూరుకుపోతున్నారు. సో కాబట్టి ఈ ప్రభుత్వానికి నిబద్ధత ఉందో లేదో అది ఆ పార్టీ వారు వైఎస్ఆర్సీపీ వారు డిమాండ్ చేస్తున్నారు, అది ప్రభుత్వ పరిధిలో ఉంది, వారు ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది అంది పార్టీ, మా ప్రభుత్వం అయినా అధికారులు ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాని గురించి ఆలోచిస్తారు. ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఐటీ సోదాలు ఎందుకు చేస్తున్నారు, మా వారి పైన ఎందుకు చేస్తున్నారు? అయ్యా మీ వారు దుర్మార్గం చేయకపోతే, మీ మిత్రులైన వారు మీ పార్టీలో ఉన్నవారు పన్ను ఎగ్గొట్టకపోతే, అక్రమంగా ఆస్తులు సంపాదించకపోతే మీరెందుకు భయపడాలి? కానీ మీరంటుంది ఏంటంటే అక్రమంగా మేము సంపాదించాం, మా వాళ్ళు అడ్డగోలుగా అవినీతి చేశారు, మా వాళ్ళు పన్నులు కొట్టారు, పన్నులు ఎగ్గొడతారు. కానీ ఇటువంటి వాళ్ళు వేరే పార్టీలో కూడా ఉన్నారు అన్నదే మీ ఆరోపణలాగా ఉన్నది, అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అదే. మరి అటువంటి అప్పుడు నేను మీకు ఒక ఆఫర్ ఇచ్చా కదా, అందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అన్ని పార్టీల ఎంపీల పైన ఇటువంటి విచారణ జరగాలి, అందరి ఆదాయాల పైన ఒక విచారణ జరగాలి అని చెప్పి మీరే అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయండి, అప్పుడు అందరికీ జరుగుతాయి కదా, అది మంత్రం మనం చేయం. కానీ మన పార్టీ వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి మనం ఢిల్లీ వెళ్ళి గళం విప్పుతాం, ఇది ఎంత అమానుషంగా ఉందంటే మమ్మల్ని మా దందాలు చేసుకునివ్వండి, ఢిల్లీ వెళ్ళి మీరు ఇచ్చిన మెసేజ్ ఇది, మమ్మల్ని మా దందాలు చేసుకునివ్వండి, మమ్మల్ని పన్నులు ఎగ్గొట్టనివ్వండి, మమ్మల్ని అక్రమంగా సంపాదించుకునివ్వండి, మమ్మల్ని మా అవినీతిని బయట పెడితే మేము రాజకీయంగా రచ్చ చేస్తామని. ఇది రచ్చ మీకే అవుతోంది తప్పితే మాకు కాదు. నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే సమాధానాలు చెప్పండి, అంతేగాని రాజకీయంగా తప్పుకుందామని ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. ఇకపోతే ఎవరి కోసం ముఖ్యమంత్రి గారు బాగా తన గళం వినిపిస్తున్నారో అటువంటి సీఎం రమేష్ ఏమయ్యారో తెలియటం లేదు. నేను 2 రోజుల క్రితం చెప్పాను ఏమయ్యారు సీఎం రమేష్, 1 వారం రోజుల క్రితం మీసం మిలేసి రోషం ఉందని చెప్పి, పౌరుషం ఉందని చెప్పి చివరికి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు బాబు, కనీసం మాట్లాడండి. మీ గురించి నేను 2 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశాను, మీరు ఆంధ్రా మాయా అయ్యారేమో అని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఎటువంటి అక్రమ విషయంలోనైనా ఆయన పేరే వినిపిస్తోంది. సిబిఐలో ఆర్గనైజేషన్లో కూడా
పెద్ద స్థాయి అధికారుల్ని వారికి ముడుపులు చెల్లించే విషయంలో మీరు మధ్యవర్తి పాత్ర పోషించారు అని చెప్పి పత్రికల్లోనే వచ్చింది. మరి మీరు చేసే రాష్ట్రం కోసం ఇన్ని దందాలు చేస్తున్నారంటే ప్రజలు సంతోషిస్తారు కదా? మనం ఢిల్లీలో వెళ్ళి చాలా పనులు చేస్తున్నామని ఇక్కడికి అందరికీ కబుర్లు చెప్తాం కదా. మరి మనం చేసేవి చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఇటువంటి దళారీ పనులు అని ప్రజలకు అనుమానం వస్తోంది. తప్పనిసరిగా రమేష్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. అందరికీ అందరూ ఆయన నుంచి వినటానికి, ముఖ్యంగా నేను చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను.